జరుగుతుందని తెలుసుకున్నాను. తెలుసుకొని ఇక్కడ రిజల్ట్ కూడా చూసిన తర్వాత నేను చాలామంది రిజల్ట్ వచ్చాయి. ఇక్కడ 800 మందికి దాకా రిజల్ట్ వచ్చాయి. దాని ద్వారానే నేను కూడా ఇక్కడ జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఎస్ఎస్ఆర్ రాశాను, నెక్స్ట్ ఎంఆర్ కూడా రాశాను. ఎంఆర్ రాలేదు, ఎస్ఎస్ఆర్ కూడా రాలేదు. ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యాను. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ కూడా రాశాను కానీ ఫెయిల్ అయ్యాను. దాన్ని కూడా నెక్స్ట్ టైం ఈసారి ఎలాగైనా కష్టపడి సాధించాలనే ఖచ్చితంగా చదివాను. ఎస్ఎస్ఆర్ ఈసారి నాకు వచ్చేసింది. మా ఫాదర్ కూడా బాగా మోటివేట్ చేసేవారు నన్ను ఇంటి దగ్గర. పట్టుదలతో ఉంటే మనం ఏదైనా సాధించగలమని అలా ఇలా చెప్పి నన్ను బాగా మోటివేట్ చేసేవారు. సార్ కూడా ఇక్కడ మంచిగా మోటివేట్ చేస్తూ స్పీచెస్ ఇస్తూ మమ్మల్ని అందరినీ బాగా చదివించేవారు.